మనలో కొంతమంది చిన్న కష్టం రాగానే తన జీవితం నరకంలా మారిందని బాధపడుతూ ఉంటారు. కొంచెం సంతోషం రాగానే తనంతటి వాళ్ళు లేరంటూ అహంకారం చూపిస్తుంటారు. అలాంటి వాళ్ళు జీవితంలో ఎప్పుడూ బాగుపడరంటాడు చాణక్యుడు. దీనిపై చాణక్యుడు చెప్పిన నీతి సూత్రం ఏంటో చూద్దాం. ఎంతటి సమస్యనైనా ఎదుర్కోవడానికి ఎప్పుడైతే సిద్ధంగా ఉంటావో అప్పుడు కష్టం నీ దరి చేరడానికే భయపడుతుంది. ఎంతటి బాధలోనైనా ఎప్పుడైతే చిరునవ్వు చెరగకుండా ఉంటావో అప్పుడు ఆనందమే నీకు బానిసవుతుంది. అందుకే సంతోషంలో ఉన్నప్పుడు రాబోయే కష్టాల గురించి ఆలోచించు. అప్పుడు ముందే పరిష్కారాలను సిద్ధం చేసుకోగలుగుతావు. బాధ ఉన్నప్పుడు అనుభవించబోయే సుఖాల గురించి ఆలోచించు. ఆ బాధను ఎదుర్కొనే ఆత్మస్థైర్యం లభిస్తుంది. అది నీ జీవిత గమనాన్ని మార్చి అసలైన గమ్యమేంటో నీకు చూపిస్తుంది. అలా నువ్వు జీవించగలిగిన నాడు నీకు ఎందులోనూ ఓటమనేదే ఉండదు. గెలుపు నీ వాకిట కాపలా కాస్తుంది. అలా కాకుండా ఎప్పుడైతే ఆనందంలో ఉన్నప్పుడు అహంకారంతో నీ అంతటి వాడు లేడనుకుంటావో, బాధలో ఉన్నప్పుడు భయంతో వణికిపోతావో, నీ శక్తి సామర్థ్యాలపై కాకుండా అదృష్టాన్ని నమ్ముకుని ముందుకు వెళ్లాలని ప్రయత్నిస్తావో, అప్పుడు నీ జీవితం నరకంలా మారుతుంది. కష్టాలు దుఃఖాలు నిన్ను వెతుక్కుంటూ వచ్చి నీ జీవితాన్ని దుర్భరంగా మారుస్తాయి.